నమస్తే అండి మీకు రక్తం రాదు కదా రక్తం కలర్ రెడ్ గాస్తది అందరికి మీకు మాత్రం పచ్చగా వస్తది మహాశయులారా మీకు అందరికి దండాలు అయ్యా మీ చేసిన ప్రవర్తనలకు మీరు చేసే చేష్టలకు మీరు చేసే మాటలకు అందరికి ఎక్కచెల్లి దండాలు పెట్టాలో ఎక్కచెల్లి చెప్పాలో నాకు అర్థమవుతలేదు ఈ వాటి అసెంబ్లీ సీన్ చూసిన తర్వాత ఇదా మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను సాధించింది నేను మర్యాద అన్నది అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలో తెలియని వాళ్ళు మీరు 40 ఇయర్స్ చరిత్ర అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు సిగ్గు చేయడం ఒక స్పీకర్ మీద పేపర్లు చింపేసి ఎయ్యడం అది మన సినిమా థియేటరా ఏ సీన్ నచ్చింది ఏ డైలాగ్ నచ్చిందని పేపర్లు తీసేశారు నాయనా జనాల్ని మీద చెత్త వేస్తున్నారు మీ మీద గుడ్లు టమాటాలు వేయాలి జనాలు చీగొట్టారు 23 ఇచ్చి అయినా మీకు బుద్ధి రాలేదు ఆ 23 కూడా ఎందుకున్నాయని ఆలోచనతో నీవు అసెంబ్లీలో ప్రవర్తించారా లేక మొన్న వచ్చిన 2-3 సీట్లు ఎక్కడో గెలిచారా ఎమ్మెల్సీ అని విర్రవీగి మీ పొగరు అసెంబ్లీలో చూపెట్టుకుంటున్నారా టీడీపీ ఆ ఎన్టీ రామారావు గారు స్థాపించిన టీడీపీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంతకు దిగజారిందో చూడండి ఎన్టీ రామారావు గారి ఆత్మ ఏమనుకుంటుందో ఇలాంటి నీచుల చేతుల మీద నేను టీడీపీ పార్టీ స్థాపించి పెట్టడం జరిగింది ఇలాంటి వాళ్ళ కోసమే నేను టీడీపీ పార్టీని స్థాపించడం ప్రజల కోసం నేను చేయాలనుకున్న సేవలకు నేను పార్టీని స్థాపించాను కానీ ఇలా ఈ మూర్ఖులు ఇలా ప్రవర్తిస్తున్నారేంది నా పార్టీ పరువు తీస్తున్నారని ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఒకసారి ఆలోచించండి ఏంటి మీ చరిత్రలో ఇన్ని అసెంబ్లీలో ప్రతి స్టేట్ల అసెంబ్లీలు జరుగుతుంటాయి ఇలాంటి చెత్త అసెంబ్లీ ఇలాంటి చెత్త ప్రవర్తన టీడీపీ వాళ్ళది జస్ట్ ఈ అసెంబ్లీలో మాత్రమే సాధ్యమని టీడీపీ వాళ్ళకి సాధ్యం ఇలాంటి దిగజారడం చరిత్ర తీసుకోండి ఏ అసెంబ్లీలో అయినా కూడా అలనాడు ఎన్టీఆర్ గారిని కూడా అలాగనే అవమానించారు జగన్ గారిని కూడా అలాగనే అవమానించారు ఈ రోజు స్పీకర్ అసెంబ్లీలో స్పీకర్ ని కూడా ఇలాగనే అవమానించారు